ఎట్టంటి ముందులకి లొంగని ఏ పురుగునైనా ఏ తెగుళ్ళైనా మొక్కలో యాడదాకున్నా ఎంటాడి సంపే మందుగుతుంది అదే ఈ చెలో ఆగ్రో మీద ఒక పార్టీ మీద మీడియా మీద పెట్టే దాంట్లో వందో వంతు దృష్టి ప్రత్యేక హోదా మీద పెడితే రాష్ట్రం బాగుపడుతుంది మేము సక్రమైన చర్యలు తీసుకోవద్దని అంట మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఏ పార్టీకి మేము కుమ్మకాయాల్సిన పని లేదు వాళ్ళ మీద సక్రమైన విచారణ చేయండి కక్ష సాధింపు చర్యలతో అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 74 ఏళ్ల వయసులో మూడు రోజులు నిద్ర లేకుండా చేసి రాత్రి 3 గంటలకు హాస్పిటల్ పంపించి 11 గంటలు 12 గంటల వరకు విచారణ చేశారా లేదా బస్సులో పెట్టింది ఈ విధమైన కక్షాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు మీరు విచారణ చేయండి మేము ఇంకోటి కూడా అంటాం వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి మేము అవ్వను ఆయన అవినీతి చేయలేదనో అవినీతి చేశారనో నిర్ణయించడానికి మేము కాదు విచారణ చేయండి సక్రమంగా కానీ కక్ష సాధింపు చర్యలు అగ్రిగోల్డ్ మీద మేము నిన్న పడుతుంటే రోడ్ల మీద ఈయన తీసుకెళ్ళి దాంట్లో పడేసి ఎక్కడున్నారో తెలియకుండా ఫోన్లు లాక్కుని మమ్మల్ని రోడ్ల మీద నడి రోడ్ల మీద కూర్చుని మేము నిన్న ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఏమండి అగ్రి మేము పెడుతున్నాం దీని మీద దృష్టి పెట్టండి 20 వేల కోట్లు ఆస్తుందన్న 30 వేల కోట్లు కుదిరితే న్యాయస్థానం అది తీసుకుని రాష్ట్రానికి వాడుకోండి వాళ్ళు మోసం చేస్తే నిరుపేదని ఎక్కడి గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడరు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడరు వాళ్ళు నిజంగా ప్రాజెక్టు అక్కడ అవసరం మొగ్గున్నారు కానీ నీటి విషయంలో న్యాయం జరుగుతుంటే ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని మాట్లాడలేదు ఎవరికాళ్ళు పొద్దున్నేస్తే రాత్రి ఒక ఆయన బూతులు తిడతాడు ఇంకొక ఆయన బూతులు ఇద్దరు తిట్టించి మీరు చేర్చి పెడతారు నమస్కారం